అందరికీ శనార్దు గియాల కూడా వార్తాపత్రికలో ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలను పట్టుకొని నేనైతే వచ్చేసిన మరి గియాల వార్తాపత్రికలో ముచ్చట్లు ఏం అంటే స్కాముల్లో కల్వకుంట్ల ఫ్యామిలీ ఫస్ట్ ఉందట ఇక ఎట్లయినా అధికారంలోకి రావడానికి ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉందట మేము కాళేశ్వరం పోదామనుకుంటున్నాం పర్మిషన్ ఇ సీఎం కేసీఆర్ అని ఎటు కాకుండా కేసీఆర్ సార్ని బండి సంజయ్ సార్ ఇరికించడంతో పాటు ఈ మాటలన్నీ మాట్లాడిండట ఇక మేము దేశంలోనే నెంబర్ వన్ ఎందులో అయినా మేము నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటామని కోరుకునే మన ముఖ్యమంత్రి సారు సైబర్ నేరాలతో పాటు మిగిలిన నేరాల్లో కూడా తెలంగాణ ముందంజలో పరిగెడుతుందట రైతుల ఆత్మహత్యలో నాలుగో స్థానంలో సైబర్ నేరాల్లో మొదటి స్థానంలో మహిళల ట్రాఫికింగ్ ఉమెన్ ట్రాఫికింగ్లో మొదటి స్థానంలో ఇట్లా మస్తు మస్తు వాటిల్లో మొత్తానికి కేసీఆర్ సారు తగ్గేదేలే ఇక అక్కడ అరాచకాలైనా అక్రమాలైనా మనమే నెంబర్ వన్ అంతకు మించి ఉండకూడదు మర్చిపోయినరో కేటీఆర్ సారు ఇక ఈడీలు సిబిఐలు ఏడబోయినరు ఏందో అని మాట్లాడితే ఏడబోయిన్రు ఫోనిక్స్ కంపెనీ మీద ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీద అలాగే ఇక భూముల మీద మస్తు ఎంక్వైరీలు చేస్తారు జనాలు చెప్తారు ఏదేమైనా కానీ కేటీఆర్ సారు మనం పదిసార్లు తలుచుకుంటే పైన ఒక్కసారి తదాస్తు దేవత తదాస్తు అన్నదనుకో అదే జరుగుద్దట ఈయన ఈడీలను తెగదలుచుకుంటాడు ఒక్కసారి తదాస్తు అంటే మరి ఆ ఈడీ బోడీలు కేటీఆర్ సార్ని ఏం చేస్తారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి మర్చిపోయినరో త్రిబుల్ వన్ జీవో గురించి మస్తు గొప్పలు చెప్పిండు మన కేసీఆర్ సారు ఇంతకుగా త్రిబుల్ వన్ జీవో ఎవరి కోసం తెచ్చిండు తెలుసా కొడుకు కేటీఆర్ కోసమట అక్రమంగా కనబడ్డ భూములన్నింటినీ ఆక్రమించుకోవడానికి కేసీఆర్ కనుసన్నల్లో ముఖ్యంగా ఏంటంటే ఈడీ భూములే ఈడ స్వాహ అన్నయట అందుకే గీ త్రిబుల్ వన్ జీవో కొడుకు కోసం తెచ్చి రెవెన్యూ శాఖను గాయన గుప్పెట్లో పెట్టుకొని ఎవ్వరికీ ఇయ్యట్లేదట ఇది నేను చెప్పింది కాదు దీనికి సంబంధించి ఒక కాంగ్రెస్ లీడర్ మాట్లాడటమే కాదు పెద్ద ఆర్టికల్ రాసిండు ఆదావన్న ఆర్టికల్ మొత్తం చదవలేకపోయినా ఇంపార్టెంట్ ముచ్చట్లు నేను చదువుతా ఆర్టికల్ మొత్తం మీరు చదవండి ఇక ఆలస్యం ఎందుకు అందరు పేరు ఒక దారి అయితే ఇక ఏ దారి లేని గోదారే దిక్కని మా సార్కి ఇప్పుడు రైతులు మాత్రమే దిక్క అయిపోయింది ఎవరిని నేమ్ చేసినా ఇక్కడ తెలంగాణలో అయ్యేటట్లేదు పథకాల పేరుతో చెప్తే ప్రజలు ఊకొనేటట్లేదు కాదు చేసిన గొప్పలు ఇవన్నీ చెప్దామంటే పాత్రికలు మీడియాలలో గన చేసిన ఘర ఈ సోషల్ మీడియా వచ్చినాక పొట్టు పొట్టున గీన రా అంటే రా అంటే రామగీతం వాడతావా రామాయణం చెప్తావా ఏదా గతంలో గీనేం చెప్పిండు గిప్పుడు గీనేం చెప్పిండు భవిష్యత్తులో ఏం చెప్పబోతుండు అనేది కూడా రాసిస్తారు అది వర్కౌట్ కావట్లేదు ఇక జనాల్లోకి వెళ్ళాలి అంటే పరిస్థితి తెలవట్లే ఈ టైంలో రాష్ట్రంలో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఆ ఊకుంటావా అయ్యింది మా పక్కన రాజకీయం లేకపోతే ఉద్యమ నాయకుడిగా ఎప్పుడో గంగల కలిపేసినాం కదా రాజకీయం అనేది లేకపోతే ఉండలేము అందుకే దేశకి నేత అవ్వడం కోసం ఆప సోపాలు పడతాండట మన ముఖ్యమంత్రి సారు ఇక మర్చిపోయినూళ్ళు ఇవాళ మన ముఖ్యమంత్రి సారు పర్యటన ఊళ్ళో స్కూల్ పిల్లలందరికీ సెలవులు ఇచ్చేసిండట అబ్బా ఇట్లా ముఖ్యమంత్రి సార్ మా స్కూల్ మా ఊరికి కూడా వస్తే బాగుండవు రోజు సెలవు వస్తుందని పోరగాలనుకుంటారు ఆ వా ముఖ్యమంత్రి వస్తే సెలవు వీయడం ఏందో నాకు అర్థం కాలేదు సరేలే మనకెందుకు ఇక నమస్తే తెలంగాణ అన్న దా అన్న మర్చిపోయినా ఆర్కే సారు గదేంది సారు గట్లా అడిగినావు పేపర్ మస్తు సర్కులేట్ అవుతుంది కదా అంటే ఎక్కడ కల్వకుంట్ల కుటుంబంలోనా అని అడిగినావు ఇజ్జత్ మొత్తం తీసిపడేసినావు సారు ఏ సర్క్యులేషన్ గొప్పది ఇక మా పేపర్ గొప్పది మా నమస్తే తెలంగాణ గొప్పది అని గింత బెలూన్ ఉదిన కవితక్క గాలిని తుస్సుమని వీకేసినావు కదా వామ్ వామ్ ఏం అడిగినావు సారు పంచుల మీద పంచులు కవితక్క తర్వాత అనుకోని ఉంటుంది అందుకే నీ మీదేదో కేసు కూడా మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు చూసినావా మమ్మల్ని అనుకుంటే ఊరుకున్నావా ఏంది ఏడియో ఎతికి ఏమండం ఇక కేసులు పెట్టడానికి భయపెట్టడానికి ముందుంటాం గంత తేలిగ్గా తీసుకోకు కవితక్కనికప్పుడు యూట్యూబర్లు చెప్పలే గుడ్డలు కూడా తీసి వీడియో కాల్ చేసి కొట్టిండ్రు అని కవితక్కా మజాక ఎంత అనుకున్నా జర జాగ్రత్త సారు నువ్వేం తక్కువడివి కాదులే కానీ జై కిసాన్ జంగ్ సైరన్ ఉద్యమ పార్లమెంటరీ పంతాలను సమన్వయం చేయాల రైతు సంఘాల నాయకులతో ఐక్య సంఘటనగా ఏర్పడాల రైతు వ్యతిరేకులతో వ్యతిరేకితులతోనూ జై కిసాన్ నినాదాన్ని పలకించాలా అంటే ఫస్ట్ మా కేసీఆర్ సార్తోనే బతికి పలికియాలా జై కిసాన్ అని మూడు సార్లు వాళ్ళకు కేసీఆర్ సార్ అంటే పలికే ఉంటావులే గిన్ని రాష్ట్రాల నుంచి ఇక రైతు సంఘాల నాయకులు వచ్చినప్పుడు బలకపోతావ ఏంది అన్నదాతల ఆత్మగౌరవం కాపాడేందుకు కలిసి పనిచేద్దాం కలిసి పనిచేయడం కాదు ముందు నీ ప్రభుత్వం తెలంగాణలో పనిచేయండి అన్నదాత ఆత్మగౌరవాన్ని కాపాడడానికి తర్వాత పక్క రాష్ట్రాలతో కలిసి పనిచేద్దు కానీ నువ్వు నీ ప్రభుత్వం తెలంగాణలో పనిచేస్తే గప్పుడు గురిగింద దాని కింద తెలుపు నలుపు ఎరకుండా మాట్లాడినట్టు ఉంటుంది వజ్రోత్సవ వేళలోనూ అపరిష్కృత రైతాంగ సమస్యలు ఎన్నో అబ్బా ఎన్ని ఉన్నాయంటే తెలంగాణలో ఎంత ఇది హరిషు రెండు వేలు మూడు వేల కోట్లు అంతకు మించి అవుతుందా చెప్పు మనం కాకపోతే రైతులను ఎవరు ఆదుకుంటారు అసలు నేను ఎందుకు పుట్టినో తెలుసా ఈ కార్యం నాతో చేయించడానికే భగవంతుడు నన్ను పుట్టించుంటాడు ఈ కార్యం రా ఉచిత ఎరువులు ఇచ్చి రైతులను ఆదుకోవాలా దీనికోసమే నేను పుట్టింది లేకపోతే నేను బుట్టేటోడే కాదు మరి గిన పుట్టింది ఎందుకు అనేది ఇప్పటిదాకా గీనకు అర్థం కాలేదని నాకు అర్థమైంది గిన్ని మాటలు చెప్పి రైతుల్ని నిలవెత్తా ముంచుకుంటూ రెండు వేల పద్నాలుగు సమయంలో రైతు బీమాలు కూడా ఇంకా ఇవ్వకుంటూ మనం రైతుల్ని జట్టు చేయాలా రైతుల కోసం కలిసి శ్రమించాలా మా ప్రాజెక్టులు చూడండి మా పని చూడండి అని తీసుకొచ్చి వాళ్ళని గుసోబెట్టి వాళ్ళ ద్వారా మీటింగులు పెట్టి గిన్ని పేపర్లలో వేయించుకుంటే మాత్రం నిన్ను ఎవరైనా రైతు మెచ్చే నాయకుడు అంటాడా నువ్వు పంట నష్టం అనేది నిజంగా నువ్వు రైతు మెచ్చ నాయకుడు అంటే గి గి ఎంతమందినో పిలిపించినావు కదా గీ వీళ్ళు పొయ్యేలోపు నువ్వు పంట నష్టాన్ని క్లియర్ చేయి అర్థమైందా రెండు వేల పద్నాలుగు రైతు బీమా ఎన్ని కుటుంబాలకు రావాలో ఇచ్చేసే ఉచిత ఎరువులన్నో ఉచిత ఎరువులు ఇవ్వకపోతే ఇవ్వకపోయినావులే కానీ సబ్సిడీలు ఇప్పించు అలాగే పెట్టుబడి ధాన్యం కొనుగోలుకు సంబంధించి బోనస్లు ఎలాంటి పంటలు వేయాలి కౌలు రైతు కూడా ఒక రైతే పౌలు రైతుకు సంబంధించి ధాన్యాలలో ఎరువులలో మిగిలిన వాటిలలో సబ్సిడీలు లిప్పిస్తా అని చెప్పించు అబ్బా భూమున్నోడే రైతు అని చెప్పి నీ నాయకులంతా రైతు బంధు వంచుకుంటూ అసలు రైతును అరగోస పెట్టించుకుంటూ మళ్ళీ పరిష్కరించాలి పరిష్కృతం చేయాలి నేను పుట్టినందుకే ఇక నేను సాగు నోట్లో తలకాయ పెట్టినందుకే అని చెప్పుకుంటూ ఎంతకాలం బతుకుతాం వాళ్ళకి మన భాష సారు గా భాషలోనే మాట్లాడుతున్నావా ఎందుకంటే వాళ్ళ భాషలో మాట్లాడుతున్నావా గీ భాషలో మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని ఒక డౌటు రాజకీయ నిర్ణయాలతోనే దేశ ప్రజల జీవితాలు ప్రభావితం దేశ ప్రజల గురించి వద్దు ముందు రాష్ట్ర ప్రజల గురించి అట్లాగే గీడు జరుగుతున్న వాటి గురించి మాట్లాడు ఉమెన్ ట్రాఫికింగ్లో మనమే ముందున్న ఏంది మరి కథ రైతుల ఆత్మహత్యల్లో నాలుగో స్థానం క్రెడిట్ డెబిట్ కార్డులలో ఇక అట్లాగే కేసుల్లో మస్తు ముందు పోతున్నాం అట్లాగే మర్చిపోయినరో ఈ ఏమంటారు నేరాలు పెరిగిపోతాయంటారు కదా దాంట్లో మనం మస్తు ముందున్న వంట ఏమంటావు పథకాలను అమలు చేయడంలో గుండు సున్నాలో ఉన్నాం ఇక అక్షరాస్యతను మట్టి గడిపించడంలో మొదటి స్థానంలో ఉన్నాం ప్రశ్నలు అడిగితే ఆ కరుణాసాగర్ సారా రాజాసింగ్ కేసు వాదిస్తాడు ఆ కరుణాసాగర్ సారు గాయనకు కూడా మూడిందంటగా ఎటాక్ పెడతారటగా గా ఇద్దరు లాగే బెదిరింపు కాల్స్ వస్తున్నాయట పోలీసులకు చెప్తే కూడా నువ్వు చెప్పుండవు అందుకే పోలీసులు పట్టించుకోకుండా హైకోర్టుకు పోయిండటగా సారు హౌ మనమే మాట్లాడాలా రాజకీయ నాయకుల ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే తెలంగాణను చూసి నేర్చుకోవాలా మంత్రి వేముల ప్రశాంత్ సార్ ఇంట్లో ఏంది కథ గది కూడా చదువుదాం జాతీయ రైతు సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రైతాంగానికి మీరే నాయకత్వం వహించండి ఇగో నిజంగా చెప్తానా మీరు దేశానికి దేనికి సంబంధించి నాయకత్వం వహించాలి అని ఈయన మీకు ఏ భాషలో చెప్తే అర్థమైందో నాకు తెలియదులే కానీ ఒక మూడు రోజులు గీ వదిలేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వివిధ జిల్లాకు వాళ్ళంతా స్ప్లిట్ అయ్యి వెళ్ళండి ప్రతి గ్రామంలో రైతులతో మాట్లాడండి రైతుల కష్టాలు వినండి రైతులకు కేసీఆర్ సార్ సర్కారు చేసిన మేలు వినండి ఇన్నాక గీ మాట అనాలనిపిస్తుందా అనిపించదా మీరే డిసైడ్ చేయండి అంతేగాని గీనిచ్చే తాయిలాలకో గీనిచ్చే ఏసీ రూమ్లకో గీనిచ్చే బిర్యానీలకో గీ కథలు చెప్తే తెలంగాణ రైతులు హారే మమ్మల్ని బక్రా అనుకున్నా పక్క రాష్ట్రాల నుంచి నేతలను పిలిచి కూడా గిదే చేసిండా గీనా అనుకుంటారు మీ గురించి జాతీయ స్థాయిలో రైతు ఐక్య వేదిక త్వరలో మరో సమావేశం మా దగ్గర రైతు వేదికలు కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో కట్టి టీఆర్ఎస్ నాయకులు పేకాట పాపరాయలు లాగా వాడుకుంటున్నారు పెళ్లి ఫంక్షన్లు అందులోనే రైతులకు సంబంధించి ఏం చదవవు ఇప్పుడు ఐక్య వేదిక కడతారు రైతు వేదికలు అయిపోయినాయి ఐక్యంగా వేదిక కట్టండి దేశానికి కొత్త దిశ చూపిన కేసీఆర్ ఏ విషయంలో అయ్యో నేరాలు ఎట్లా చేయాలన్నా ఎట్లా ఫ్యామిలీని కాపాడుకోవాలన్నా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా వద్దులే మళ్ళీ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అంటే అతిపెద్ద దళితుడిని నేనే అంటాడు మా కేసీఆర్ సార్ వామ్ గాముచ్చట కూడా నేను చెప్పా ఇక మాటిచ్చి మతపరించడంలోనా అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకోవడంలోనా ఎన్నికలు వస్తేనేమో హామీలు ఎన్నికలు అయిపోయాక మోంగూడు చూడకపోవటంలోనా ప్రతిపక్షం నుంచి లేకుండా చేయడం కోసం అన్ని విధాలు ఆదుకోవడంలోనే మతతత్వ పార్టీ అని పక్కనోళ్ళ మీద బురదబోసి మతతత్వ నాయకులను పక్కన పెట్టుకొని రాష్ట్రంలో అల్లకాలలో సృష్టించడంలోనా కొడుకు కూతురు చేసిన తప్పుల్ని కూడా కనీసం గట్టిగా మందలించలేకపోవడంలోనా దేంట్లో సారో రైతు సమస్యలు పరిష్కార సాధ్యమేనని నిరూపించారు ఎక్కడ ఈయన పేరేంది బల్బీర్ సింగ్ రాజేవాల్ ఓ నాకు నీ భాష రాదు వచ్చుంటే మా ఊళ్ళలోకి తీసుకుపోయి నీ భాషలో మా వాళ్ళందరినీ రైతులను అడిగి చెప్పించేదాన్ని ఎవరి మాటలు విన్నావో ఏమో ఇక నీకు భాష రాదు కదా అని నీ భాష స్క్రిప్ట్ మొత్తం రాసి బట్టి కొట్టించి నలుగురితో చెప్పించిండో ఏమో మా కేసీఆర్ సార్ ఏదైనా చేయగల చాణక్యుడు డెబ్బై వేల పుస్తకాలు చదివే మరి జాతీయ ప్రత్యామ్నాయ వేడుక బీజేపీకి నియత లేదు రైతులంటే లెక్కలేదు మోదీ దేశాన్ని కార్పొరేట్లకు తక్కువ తాకట్టు పెట్టిండు గీనకు మా కేసీఆర్ సార్ బాగానే ముట్ట చెప్పిండు నడా కపటాలు వద్దు బాయ్ ఈ మాట ఎవరన్నారా కేటీఆర్ సార్ కర్ణాటకలో సీఎం పోస్ట్కి రెండు వేల ఐదు వందల కోట్లట అరే ఆడన్న రెండు వేల ఐదు వందల కోట్లు గీడైతే అసలు ఒక్క రూపాయి అవసరం లే ఎందుకో తెలుసా సీఎం కేసీఆర్ బతికున్నంత వరకు నేనే ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటాడు ఇక రాష్ట్రాన్ని మొత్తం ఎన్ని కోట్లు లెక్క పెట్టాలో దానికి తాకట్టు నాలుగు లక్షలా నాలుగు లక్షల వేల కోట్ల నాలుగు లక్షల కోట్ల అప్పుల ఏ నాలుగు వేల ఏమోమో మొత్తానికైతే అప్పుల కుప్పగా చేసేసిండు గై గుర్తు పెట్టుకోవడానికి కూడా దిమాక్ చేయనంతగా గంత గంత ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నాడు మా సారు ఇక ఎన్ని కోట్లు పెట్టి ఎవరిని కొనుక్కోవచ్చని మా కేటీఆర్ సార్ దగ్గర లెక్కలు ఉన్నాయి మా కేటీఆర్ సార్ కనుక ఉంటే ఇరవై నాలుగు గంటల్లో ఈడీకి కంప్లైంట్ చేస్తాడు కేటీఆర్ సారు ఈ విషయంలో తగ్గొద్దు ఫినెక్స్ కంపెనీ అంట త్రిబుల్ ఐటీ జీవో అంట గాడేడో భూములంట లిక్కర్ స్కాములంట మొత్తానికి మన ఫ్యామిలీ కుటుంబం మొత్తం కల్వకుట్ల కుటుంబాన్ని మొత్తం బర్బార్ చేస్తారు ఇక కర్ణాటకలో దొరికింది ఈ విట్నెస్లు చెప్పినావు కదా లెక్కలు రెండు వేల ఐదు వందల కోట్లు సీఎం కని ఇంకో ఐదు వందల కోట్లు ఎమ్మెల్యే కానీ ఏమేమో లెక్కలు చెప్పినావు గీ లెక్కలతో మన ఇజ్జత్తు నిలబెట్టుకోవాలా కేసీఆర్ సార్ కొడుకా మజాక అనిపించుకోవాలా పోయి ఈడీకి కంప్లైంట్ చేయి మళ్ళీ ఈడీలు బోడీలు ఎక్కడ కాదు కర్ణాటకలోనే మొత్తం దర్యాప్తులు చేసి అబ్బా కేటీఆర్ చేపట్టి కర్ణాటక దద్దరిల్లిపోయింది అనిపియాలా నువ్వు చేసే గా స్టెప్పు కేసీఆర్ సార్ని జాతీయ నేతగా నిలబెట్టడానికి ఒక అడుగు పైకి పోవాలా చేస్తావా కేటీఆర్ సారు గత చేస్తే మస్తు ఉంటుంది తెలుసా నీ పేరు మస్తు మారి మోగిపోద్ది మీ సిబిఐ ఈడీ ఇప్పుడు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఫినెక్స్ కంపెనీలో అడుగు చెప్తారు ఏడున్నారో అట్టాగే భూములకు సంబంధించి అడుగు చెప్తారు ఏడున్నారు లిక్కర్ స్కామ్కి సంబంధించి అడుగు ఏడున్నరు చెప్తారు మనకు తెలియదా కేటీఆర్ సారు షికోటి ప్రవీణ్ దగ్గర నుంచి ఫినెక్స్ కంపెనీ దగ్గర నుంచి ఇక భూముల కబ్జాల దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ వరకు జరుగుతున్న ఎంక్వైరీలు ఎవరి ఉన్నాయి ఎవరు ఎక్కడ పనిచేస్తారు ఇవన్నీ నీకు తెలవకుండా ఉన్నాయా పెద్ద హాస్యం కాకపోతే నువ్వు చేసేది బీజేపీ నేతకు ట్విట్టర్లో కేటీఆర్ సురకలు సురకలు కాదు ఇక ముందర కాలకు బంధాలు ఇవన్నీ ఏడన్న ఏవన్న అయిందనుకో ఇంకప్పటి నుంచి అడుగుతున్నానని నా మీద కక్ష కట్టినరు అని చెప్పుకోవడానికి ఆయన ముందు ముందు మురిసినమ్మ పండగ పొద్దురు కదట ఎందుకు కేసీఆర్ సారు జరాగితే ఈడీలు సీబీఐలు ఇంకా మిగిలినోళ్ళు ఏడున్నారో బయటకు వస్తుంది అవు ఫినిక్స్ రావు నీకు ఫోన్ చేయలేదా చేస్తాడు కదా అంతా రావులు రావులు ఒకటే కదా మొత్తం రెండు రోజులు మూడు రోజులు ఏకదాటిగా హౌ అవు ఈడీ భూములే మొత్తానికి స్వాహాట కదా ఆదాబన రాసిండు నీకు తెలియదా మరి గిన్నె తెలిసి కూడా ఏదో శటకారం వెటకారం చేస్తావు ట్విట్టర్ పిట్టలో వరంగల్ సభలో పచ్చి అబద్దాల నడ్డ వేగంగా వరంగల్లో దవాఖాన పనులు ఎవరు వస్తారో రండి దగ్గరుండి చూపిస్తా వస్తా కేటీఆర్ సారు వరంగల్లో అంత దబ్బేలు దబ్బేలు దబేలు మస్తు పనులు ఏం జరుగుతున్నాయి అసలు సరే వరంగల్లో పనులు తక్కబట్టు కానీ ఎంజీఎం హాస్పిటల్లో ఎలకలు కొరికితే కాంట్రాక్టర్ గాయనే ఉన్నాడట డాక్టర్లను సస్పెండ్ చేసినావట కాంట్రాక్టర్ మా బెడ్లు లేవటాడా సరైన వైద్య సదుపాయాలు లేవటా అవు మర్చిపోయినా గా మెడికల్ కాలేజీలు ఏవో రద్దు చేస్తే గా పోరగాళ్ళకి ఇంకా సీట్లు సర్దుబాటు కాలేదట ఎవరికో ఒక్కళ్ళకే చేసినవట మిగిలిన వాళ్ళ పరిస్థితి అంధకారంగా ఉందట మరి ఈ ఏంది సారు ఇవన్నీ వరంగల్ వేదికగా జరుగుతున్నాయి యాదు మర్చినట్టున్నావు అయ్యో ఎవరు గుర్తు పెట్టుకుంటారులే అనుకున్నావు కదా తెలంగాణలో మస్తు చాలుగున్నారు ప్రతి విషయాన్ని గిడ బాగా పెట్టుకుంటారు జ సోచాయించి మాట్లాడు ఉన్నవి రద్దు చేయడమే బీజేపీకి తెలుసు బీజేపీ నాయకులను చరిత్ర క్షమించదు తెలంగాణలో కూడా గదే చెప్పుకుంటారు ఎవరిని చరిత్ర క్షమించదు అనేది మీ మాటలతో చెప్పమక్క చేతలు చూ చూపిస్తామంటారు సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీష్ రావు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ ఇక హరీష్ సార్ గురించి చెప్ప అవసరం లేదు ఇక ఏమంటారు ఇన్నో పెద్ద రా కేసీఆర్ సార్కి బంటు కానీ ఇంత ఘోరంగా హరీష్ సార్ మారిపోతుంటే జనాలు చూసి తట్టుకోలేకపోతాను అయినా కూడా ఏం చేయలేము హరీష్ సారు పర్లేదు నిన్నేమీ ఈటల రాజేంద్ర సార్ లాగా అంత తొందరగా పంపాడు ఎందుకో తెలుసా నీకు ఆయనతో ఫ్యామిలీ అటాచ్మెంట్ ఉంది నిన్ను గనక బయటకు పంపితే కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించి శీలికలు కూడా వస్తాయి అందుకే నేను అంత తొందరగా బయటకు పంపడలే మరి గింతెనకేసుకురామాక దళిత బంధుపై అక్కసెందుకు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణపై దళితుల కన్నెర్రా చెప్పిన కదా రాధాకృష్ణ సారు కావితక్కను నువ్వు గట్ల అడుగుతే ఊకుంటుంది అనుకున్నావా సూడు ఏకంగా దళితులతోనే పెట్టింది అసలు ఇక దీన్ని నువ్వు చూసుకుంటావేమో కానీ ఎట్ట బదనాం చేస్తుంది అనేది అర్థమైందా ఆదివారమే కదా శనివారం ఇంటర్వ్యూ పడ్డది అవుట్ అయిపోయ్ దళితులపై కన్నెర్ర చేసిన రాధాకృష్ణ నిర్మూ ఏమంటారు దీని అడ్డుకున్న దళితులు ఏమంటారు రాధాకృష్ణ సార్ శవాన్ని దహనం చేసిండ్రు అంటే దిష్టిబొమ్మను ఇట్లా చాలా వార్తలు వస్తాయి ఇక ఇంకా చేసినట్టున్నారు ఆల్రెడీ అగ్గో చెప్పినా ఏందో నాకు అన్నట్ల ముందు తెలిసిపోతున్నాయి రాధాకృష్ణ సారు నీ బొమ్మే ఎట్లా దానం చేస్తున్నారు రోజు దళితులు ఏ దళితులకు నువ్వు చేసింది ఏమన్నుందనుకుంటున్నావా నువ్వేం చేయలే కవితకి ఇంటర్వ్యూ చేసి ఆమె గారి తుస్సుమనిపించినవు గది గీ ప్రభావం వెంటనే క్షమాపణ చెప్పి తీరాలి రాష్ట్ర వ్యాప్తంగా దళితుల డిమాండ్ రాధాకృష్ణ దిష్టి బొమ్మ దహనం అవు మస్తు దళితులంతా మస్తు సీరియస్ అవుతారు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెయ్యకపోతే కేసీఆర్ సార్ మీద కోపం రాలే దళితులకు మూడెకరాలు ఇస్తా అని చెప్పి ఇయకపోతే కేసీఆర్ సార్ మీద కోపం రాలే ఇక దళిత బంధు పేరుతో దళితుల్ని మోసం చేస్తంటే కేసీఆర్ సార్ మీద కోపం రాలే కానీ దళితులకు ఎందుకు వాళ్ళకి ఇవ్వాల్సిన విద్య వైద్యం మిగిలిన వాటిలో వాటిని ముందుకు తీసుకెళ్లాలని ఎవరైనా మాట్లాడితే మాత్రం వాళ్ళ మీద దళితులకు కోపం వచ్చి దిష్టి బొమ్మలు దహనం చేసిండ్రని నమస్తే తెలంగాణ అన్న ఆర్టికల్ రాస్తాడు వరేవా కేటీఆర్ కనుసన్నల్లోనే వట్టి నాగులపల్లి గ్రామంలో వేల కోట్ల విలువైన భూముల దురాక్రమణ పదిహేను వందల ఎకరాల భూములను అనునయులకు కట్టబెడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ కోసమే జీవో త్రిబుల్ వన్ ఎత్తివేసిన కేసీఆర్ నిషేధిత జాబితాలో ఉన్న భూములు బినామీల పేర్లతో అక్రమ రిజిస్ట్రేషన్ అవు గీ ధరణిలో మామూలు రిజిస్ట్రేషన్లేగా అట్ల గి అక్రమ రిజిస్ట్రేషన్లు ఎట్లయితే అమ్మని కేసీఆర్ సారు నేను తక్కువ అంచనా వేసినమే రెవెన్యూ శాఖ ఒక్కటి ఉంటే చాలు నాకు తెలిసి నీకు ముఖ్యమంత్రికి కూడా అవసరం లే ఇక నువ్వు ప్రపంచాన్ని కొనేయడానికి డబ్బులు దాచిపెడతావు పెడతావు అవువా భూముల కంట దళితులకి వెళ్ళడానికి అసెంబ్టు భూములు ఇవ్వట ఇక చెట్లు నాటడానికి గిరిజన భూములే కావాలట కానీ ప్రభుత్వ భూములు మాత్రం ఎవరి పేరు మీదో కబ్జా అయిపోతాయట ధరణి ఫోర్టల్లో వారేవా సారు ధరణిని చాలా శాఖచక్యంగా రూపుదిద్దినవేంది కల్వకుంట్ల కుటుంబం కే అని పడంగానే వాము ఇది కలవకుంట్ల కుటుంబమా నా సాఫ్ట్వేర్ మస్తు పని చేయాలని సాఫ్ట్వేర్ కూడా భయపడేలా చేసినావు సారో నీకు లేరు సామాన్యులకు చిన్న సమస్య వస్తే ఓపెన్ కాని ధర నీ వెబ్సైటు మార్కులకు ఎలా ఓపెన్ అవుతుంది అవుతుంది బాయ్ కొన్ని ఉంటాయి మీకు చెప్తామా ఏంది నీ దగ్గర ఏడైనా ఒక వెయ్యి ఎకరాల భూమి ఉంటాయి చెప్పు గప్పుడు నీకేమైనా ఇచ్చుకుంటూ అది ఎట్టా ఓపెన్ అయిద్దనేది చూపిస్తాం సరేనా అట్నే కానీ నువ్వు ఊకే మిగిలిన వాళ్ళకి కాదు నాకు ఎట్లా ఇద్దనే క్వశ్చన్ వేకు ఇక్కడ ఎకరా భూమి పది కోట్ల పై మాటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో కేటీఆర్ ఎలా చక్రం తిప్పగలుగుతున్నారు ఈ వ్యవహారంలో జాయింట్ డైరెక్టర్ ఈడీ ఆఫీసర్ ఇన్ఛార్జ్ సిబిఐ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ వారికి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ లీడర్ ఏఐసిసి మెంబర్ బక్కా జడ్సన్ వారికి ఈడీ అంటే భయం లేదా సీబీఐ అంటే లెక్క లేదా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే పట్టింపు లేదా ఎలాంటి భూములైనా ఆక్రమిస్తారా ఎన్ని వేల కోట్లన మనీ లాండరింగ్ చేస్తారా ఎందుకంటే వారి చేతిలో అధికారం ఉంది అక్రమంగా సంపాదించిన లక్షల కోట్ల రూపాయలున్నాయి తామేం చేసినా చెల్లుతుందనే అహంభావం నిలువెల్లా ఉంది ఈడీ అటాచ్ చేసిన భూములను కూడా అక్రమంగా ఆక్రమించారు ఈడీ అటాచ్ భూములను కూడా వదలలేదా కేటీఆర్ సార్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు వారికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరిస్తుంది అది అక్రమని తెలిసిన కొందరు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లున్నారు ఏం చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మంత్రి ఎవరు కల్వకుంట్ల రావు గారు ఇక అధికారులు వినకపోతే ఊకుంటాడా ఈడ్చి పక్కన పడేయడు వీఆర్ఓలు వీఆర్ఏలు వాళ్ళ పరిస్థితి ఏంది భవిష్యత్తు ఏందో తెలవని అగమ్య గోచరంలో గుస్తున్నారు వాళ్ళకు పని లేదు వాళ్ళకి ఎంత జీతం ఇస్తానో తెలియదు ఏం కథ నడుస్తుందో తెలియదు గా ఆ డబ్బులు మొత్తం మన ట్యాక్సుల నుండి అనవసరంగా పే చేసుకుంటూ ఇక దీన్ని సంస్కరణ ధరణి పేరుతో సంస్కరణ చేసుకుంటూ గిట్లా కొడుకు కోసం త్రిబుల్ వన్ జీవో ఇక కూతురు కోసం ఇంకేదైనా గట్ల చేసిండే ఇగో ఆదావన్న రాసిండుల్లో నా మీద గుస్సా కాకండి గాయన రాసిండు గినెవరు జెడ్సన్ సారు మంచి గట్టిగా మన తెలువెలుగులో కూడా చూసిన గాయన ఇంటర్వ్యూ వేసుకున్నాడు ఒక రేంజ్లో ఎక్కడ ధర్నా చౌక్ దగ్గర గిడ గుసని ఇంటర్వ్యూ చేసిండే రగన్న గాడ చూసిన మస్తు చెప్పిండు ఇక ఈడి అటాచ్ భూములు కూడా వదలలేదట ఇక కథలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి అర్థమైందా ఎక్కడ కేటీఆర్ సారు మరి అంతేలే ఈడీలు సిబిఐలు ఇటు రాకుండా ఉంటేనే గివన్నీ సాధ్యమవుతున్నాయి హౌ మరి గింత నిందలు వస్తున్నాయి నీ మీద ఫోనెక్స్ మీద వచ్చింది గి ఇడే టచ్ భూముల మీద వచ్చింది షెల్ల మీదేమో ఇంకో దాని గురించి వచ్చింది ఆ చికోటి ప్రవీణ్ విషయంలో మన ఇంటి పేరు వచ్చింది ఎప్పుడు ట్విట్టర్ పిట్టలో పక్క రాష్ట్రాల మీద పడి ఏడుస్తావు కానీ గి వీటన్నిటికీ సమాధానం చెప్పమైంది సారు జనాలు లొల్లి చేస్తాడు ఈ మాట చెప్పి ఈయన ఎప్పుడు పక్క రాష్ట్రాల మీద ఏడుస్తాడు కానీ గీన మీద గిన్నె నిందలు వస్తుంటే ట్విట్టర్ వేదికగా స్పందించడం ఏంది అని మరి గ జనాలకు ఏదో ఒక సమాధానం అయితే చెప్పాలి కదా నేను కూడా చూసిన నీ ట్విట్టరు గా రాష్ట్రంలో గజ్జరిగింది పక్క రాష్ట్రంలో అనే తప్ప హౌ బాసర త్రిబుల్ ఐటీలో పోస్ట్ పోస్టుమార్టం చేసిండ్రా చనిపోయిన పోరగాడికి గంజాయి మూలాలు దొరికినాయా గంజాయి ఆయమంటారు ఎంక్వైరీ కోసమే చచ్చిపోయిండా ఏం జరిగింది గ కథ బయటికి రానియట్లేదు మొత్తానికి దాన్ని బోరలా వండబెట్టిండ్రా వండబెట్టే ఉంటారులే మీ పెద్దోళ్ళు ఎవరున్నారు అందులో సైబర్ నేరాలు రాష్ట్రంలోనే ఎక్కువ లైంగిక అక్రమ రవాణాలోనూ తొలి స్థానమే రైతుల ఆత్మహత్యలో రాష్ట్రానికి నాలుగో స్థానం ఎన్సీఆర్బి నివేదిక వెల్లడి మొత్తానికి చూసిండ్రా తగ్గేదే నేరాలు చేయడంలో కూడా మేము మస్తు ముందుంటాం మాకు పోటీ ఎవరు లేరు మాకు సాటి లేరు ఇక ఉమెన్ గురించి మాట్లాడాలంటే ఆడోళ్ళనివటోళ్ళు కుక్కలతో సమానం మా కేసీఆర్ సార్కి ఇంకా అప్పుడు సాగర్ సభలో చెప్పలే గుర్తుందా కాబట్టి ఆయన గట్ల ఏమైపోయినా ఆడోళ్లకు పట్టించుకోడు పెద్దగా ఇక కేసీఆర్ సార్ పట్టించుకోవాలంటే పక్క రాష్ట్రం నుంచి రైతులు రావాలి పక్క రాష్ట్రంలో రైతులు పట్టించుకోవాలి గుజరాతీ పాలిత రాష్ట్రాలలో అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఫ్లెక్సీలు కట్టించుకోవాలా గీడితోనే మా సార్కు పని సరిపోయిద్ది కానీ గీడ ఆడోళ్ళ మీద ఏం జరిగితే మాకెందుకు పిల్లల మీద మాకెందుకు జరుగు రైతులు చచ్చిపోతే మాకెందుకు గీడ రైతుల సమాధుల మీద మెట్లేసుకొని కూర్చొని పక్క రాష్ట్రాల రైతుల్ని గా మెట్ల మీద కూసోబెట్టి సభాప్రసంగం చేయాలి మా కేసీఆర్ సారు ఎందుకంటే ఎంతమంది సస్తే గా సావుల మీద ఎక్కిన కుర్చీ కదా అది అందుకే ఎక్కువ సావుల్ని కోరుకుంటూనే ఉంటుంది గట్ల సస్త అంటేనే సుఖం అనిపిస్తుంది అప్పుడే నా సీటు గట్టిగా ఉంటుంది అనిపిస్తుంది మా కేసీఆర్ సార్కి గంతే కదా సారు రైతుల ఆత్మహత్యలో నాలుగో స్థానంలో ఉన్నాం కౌలు రైతును రైతే కాకుండా చేసినాం అలాంటిది మనం రైతులను ఐక్య వేదిక చేయడం కోసం పిలిపించి మాట్లాడతాం రైతులను సంఘటితం చేయడం కోసం కేసీఆర్ మరో జన్మెత్తిని అని చెప్పుకుంటాం ఇక ఆడపిల్లల మీద జరిగే లైంగిక వేదింకలకు సంబంధించి ఇక్కడ ఎలాంటి యాక్షన్ ఉండదు ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారట ఎత్తుకుపోయి ఏం చేస్తారో తెలుసా ఎక్కువ మంది ఆడపిల్లల్ని వ్యభిచార గృహాల్లోకి అమ్మేస్తారట గదిలో మన తెలంగాణనే ముందుందంట గర్వపడండి కల్వకుంట్ల కవి తక్కన ఒక్కదాన్ని కాపాడుకుంటే చాలు మిగిలిన వాళ్ళు ఆడోళ్లే కదా తెలంగాణలో ఆమె తప్ప గంతే కదా సారు అంటే ఆమె బోనం అంటే ఆమె కానీ కష్టాలన్నీ తెలంగాణలో ఆడపిల్లలకు ఇంక అప్పుడు రజాకారులే నయలే ఇక రజాకారులు అప్పుడు లెక్కలు తీస్తే కూడా గింతే ఉంటుందేమో ఇక గింతకంటే ఏముంది వ్యభిచార గృహాల్లో ఆడోళ్ళ నమ్మడాలు రాజకీయ నాయకుడు ఆడో పిల్లలు చెడిపేయడాలు పసిపిల్లలు జడపడాను గిదే కదా రజాకారులు కూడా చేసింది మీకు వాళ్ళకు పెద్ద తేడా ఏంలే రైతు రాజు కావాల్సింది వద్దులే అక్రమ సౌదం నేలమట్టం పన్నెండు సెకండ్లలోని నోయిడాలోని జంట భవనాల కూల్చివేత దీనికి సంబంధించి నేను ఏడు చదివినబ్బా హైదరాబాద్లో కూడా ఇట్లాంటివి మస్తున్నాయట వాటిని తీసేసి కూల్చేస్తే ఉంటుందట అక్రమ కట్టడాలు కానీ ఆక్రమించి కట్టడాలు కానీ చాలా ఉన్నాయట హైదరాబాద్లో ఏదేమైనా కానీ ట్విన్ టవర్స్ కూల్చివేయడం అనేది ఒక చరిత్ర లిఖించిందని చెప్పాలి నేను దీన్ని ఆర్టికల్ చదివినప్పుడు ఆశ్చర్యపోయినా ముసలోళ్ళు దీనికోసం పోరాటం చేసిందట పోరాటం చేస్తే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అనుకున్నది సాధించడానికి మన లక్ష్యాన్ని చేరే వరకు పోరాటం చెయ్యొచ్చు అనేది ఈ ఆర్టికల్ చదివినప్పుడు నాకు అనిపించింది అబ్బా వాళ్ళే అంత చేయగలిగితే ఉద్యమ గీ తెలంగాణ మనమంతా ఉద్యమ బిడ్డలం ఎందుకు మనం గిట్లే ఉంటున్నాం అనేది మనకు మనం సోచాయించుకోవాలి ఇంకోటి ఏడో చదివిన బా కరుణాసాగర్ అంటే ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం కూడా గీన పేరు తెలిసిపోయింది రాజాసింగ్ సార్ విషయంలో లాయరు అప్పుడు బెయిల్ తేయడంలో కూడా గినది కీలక పాత్ర ఉంది గిన చంపేస్తా అని బెదిరింపు కాల్స్ మస్తు వస్తున్నాయట దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ కూడా రాసిండ్రు ఇక మరో లాయర్ హత్య జరగబోతోంది అని మా అమ్మో మళ్ళీ ఏంది గిది అని నేను పేపరు తిరిగేసి చూస్తే కరుణాసాగర్ సార్ది పోలీసులను మస్తు వేడుకున్నాడట నాకు ఇట్లా వస్తుంది రక్షణ కల్పించండి అని మన పోలీసులు ఏ మా రక్షణ అంటే ఇక సీసీటీవీ ఫుటేజ్ చూపించి జీవన్ రెడ్డి సార్కి ముందు ఒకటి వెనకొకటి పెట్టమని నాటు తుపాకీలు అంటే మన శ్రీనివాస్ గౌడ్ సార్కి పెంచమని ఇక లేకపోతే ఏదైనా కులహత్యలు జరిగినాయి అని అంటే మన సార్ని కాపాడుకోమని ఇక ప్రగతి భవన్ గా అండ్ మా ఫామ్ హౌస్ గేట్లు దాటకుండా కిలోమీటర్ మూడవ నిల్చోమని మా మీటింగులు సభలు జరిగేటప్పుడు ముందస్తు ఏమంటారు అరెస్టులు చేసి పెట్టమని ఇలాంటి వాటికి ఉపయోగించుకుంటాం కానీ పోలీసులను ఇక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక ప్రభుత్వం పెట్టిన కేసులు గిట్లుంటాయా పోలీసు వాళ్ళ కేసులు గిట్లుంటాయా అని అంటే ఊకుంటారా కరుణాకర్ సారు నీకు రక్షణ కల్పిస్తారు పోలీసులని గిట్లు అనుకున్నావు చెప్పు మరీ తెలంగాణ పోలీసుల మీద నమ్మకం ఏంది నీకు పాపం గాడేం పని కాలదట హైకోర్టుకు పోయిందట కానీ కరుణాసాగర్ సార్కి ఏమన్నా జరిగితే అది ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చేయించిందే అని హిందూ సంఘాలన్నీ కూడా చాలా గట్టిగా ఉన్నాయి రాజాసంగ్ విషయంలో చాలా గట్టిగా పోరాడుతాడు కాబట్టి గాని మీద గిజ్జేస్తారు ఇప్పటికే రెండు లాయర్లే అంటే జంట హత్యలు తర్వాత మొన్న కూడా లాయర్ హత్య హత్య జరగడము తెలంగాణలో కలకరం రేపడం న్యాయం కోసం ఎవరు పోరాడితే వాళ్ళని చంపుతారా అనే విధంగా ఒకవేళ ఆయనకు పొరపాటున నడుచుకుంటూ పోయి తీగ గీసుకొని ఇట్లా ఘాటైనా కూడా మీ పని పటక్కేనాయన కాబట్టి ఆయన వద్దన్నా కూడా కాపలాగా ఆపించాల్సిన బాధ్యత మీదే గాయనకేమన్నా అయింది అంటే గప్పుడు ఎట్లుంటుంది అనేది తెలుసు గిది ఏదో బెదిరించడానికో భయపెట్టడానికో లేకపోతే ఇదా అని చెప్పట్లేదు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు బట్టి చెప్తున్నాయి ఇప్పటికే జంట లాయర్లు ఆ తర్వాత మొన్నొక లాయరు నడి రోడ్డు మీద చచ్చిపోతూ ఇట్లా ఏమంటారు కేసులలో దేశంలోనే తెలంగాణ ముందుకు ఉంటే రక్షణకు న్యాయ వ్యవస్థకు ఇంకా నమ్మకం ఉంది పేద ప్రజల కంటే ఇలాంటి కొంతమంది లాయర్ల వల్లే గది కాదు అని ఏమన్నా చేస్తా అంటే తెలంగాణ ప్రజానికం మరొక్కసారి తిరుగుబాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఆ విషయం ఏమైనా కానీ కరుణాక సాగర్ సారు ఈ విషయాన్ని చాలా క్లియర్గా చెప్పినారు సోషల్ మీడియాలో కూడా పోరగాళ్ళు దీనికి సంబంధించి మస్తు పోస్టులు పెడతారు మరి చూడాలి హైకోర్టు అన్న గినకు ఇస్తుందేమో ఎందుకంటే బండి సంజయ్ సారు సభను అబ్బరి అమ్మ సభకి ఎంతమంది జనం వచ్చింది రబ్బా అందుకే మా కేసీఆర్ సార్ భయపడ్డాడుగా సభ పెడితే ఏమైద్దా అని అట్లే పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడం కోసం ట్రై చేసి ఏమైందో హైకోర్టులో కాబట్టి మరి గీన కూడా గట్నే జరుగుద్దేమో చూడాలి సారు హరి సారు ఇకరా నువ్వు మామ నెన కేసుకొచ్చుడు తర్వాతలే కానీ నిన్ను పంపించడం అని చెప్పిన కానీ ఈ విషయాలు చూడు ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా డబ్బులు కట్టాల్సి వస్తుందట ఈ ఏడా ఆరోగ్యశ్రీ మీద పనులు జరగట్లేదట ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకపోయినా చిన్న ఆపరేషన్ చేయడానికి ఇంకా ముప్పై వేలు ఉన్నాయా నలభై వేలు ఉన్నాయా ఇవ్వండి అని అడుగుతుండ్రట మరేంది హరిస్తారు కేటీఆర్ సారు తెలంగాణలో వైద్య వ్యవస్థ క్షణం మస్తుందట చూడ ఆర్టికల్స్ చదువు ఆయన ఏడు వందల యాభై కోట్లకు పైగా ఆరోగ్యశ్రీకి మనం బకాయిలు పడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు మనకు అప్పు చేయడానికి ఏ ఇజ్జత లేదు కానీ ఇక అప్పు అదే పనికి గీయడానికి వాళ్ళకి గింతు ఉంటుంది కదా వాళ్ళు ఏం నుంచి తీసుకొస్తారు పాపో మనకు అప్పించినాం కదా అని వాళ్ళు ఇంకొకరి దగ్గర నుంచి ఏం చేయలేరు కదా ఏడు వందల యాభై కోట్లకు పైగా ఆరోగ్యశ్రీ కింద చాలా హాస్పిటల్కి వీళ్ళు బకాయిలు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేక ఆ లియరు ఇక పేదోడికైనా పానం విలువ తెలుసు కాబట్టి పుస్తలు అమ్మో ఉన్న పొలం తాకట్టు పెట్టో ఇల్లు అమ్మో డబ్బులు పట్టుకొస్తారని పేదోడి మీదే ప్రతాపం చూపిస్తారు సార్ గివి పట్టవు పన్నెండు అంతస్తులు హాస్పిటల్ కడుతున్నాం మహమ్మారి గొప్పతనం చేస్తున్నాం గివి చెప్పుకొని బతికేస్తాం కాళేశ్వరానికి వెళ్తాం పర్మిషన్ ఇవ్వండి ఇక జూడు రెండుకి జడ్డ రేవడి పర్మిషన్ ఇస్తే అసలు కథ బయటకు వస్తుంది ఇయ్యకపోతే కాళేశ్వర కుంభకోణం వెలుగులోకి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తావు కేసీఆర్ సారు సీఎంఓ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందని రాష్ట్రం మొత్తం కూడా ఆతృతగా ఎదురు చూస్తుందట మరి మీరేమనుకుంటారు కాళేశ్వరానికి బండి సంజయ్ సార్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తుందా ఇయ్యదా ఇస్తే గీనెల్లి గడ పంపు సెట్ల వ్యవహారం అవన్నీ బయట పెడితే ఎందుకంటే గీనెల్లినంటే మీడియా మొత్తం గుబేలానే వెళ్తుంది ఆడ చిన్న లోపాల నుంచి తీసి బయటికి రాస్తుంది గట్లా అని ఇవ్వకుండా ఉంటే కాళేశ్వరంలో అసలు ఎలాంటి ఏమంటారు అన్యాయం చేయలేదు ఏం సంపాదించుకోలేదు అక్రమార్జన చేయలేదు అని చెప్తానో పోనియకి పోనీయడానికి నీకేమైంది అని చెప్పి బండి సంజయ్ నాలుగో పాదయాత్రను మొత్తం కాళేశ్వరాన్ని వాడుకుంటాడు మరి ఇప్పుడు ఎట్లా కేసీఆర్ సారు రెండుకు సెడ్డ రేవడైపోతున్నావు నువ్వు ఏమో ఈ విషయంలో మాత్రం ఆచితూచి అడిగేయి ఎందుకంటే మస్తు జనాలు ఎదురు చూస్తాడట దీని మీద నువ్వేం చెప్తామని ఇక తెలంగాణలో కూరగాయలు సరిపోతలేవట పండించిన కూరగాయలు ఇక్కడ కొనే కూరగాయలు లెక్క సరిపోవట్లేదట ఆ విషయంలో కూడా చాలా ప్రాబ్లం అవుతుందట షుగర్ ఫ్యాక్టరీ ఇవ్వండి బాబు మాకు గప్పుడు ఎలక్షన్లు అప్పుడు చెప్పిండ్రు ఎప్పుడు ఇస్తారని చెప్పి గా ఊళ్ళో గ్రామస్తులంతా కూడా బోనాలు ఎత్తిండ్రట రెండు వేల ఇరవైలో ఎనిమిది వందల హత్యలు జరిగితే రెండు వేల ఇరవై ఒకటిలో ఒక వెయ్యి ఇరవై ఆరు హత్యలు జరిగి రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరుక్కు చప్పట్లు కొట్టండి కేటీఆర్ కేసీఆర్ సార్ పండుగ చేసుకుందామా ఎనిమిది వందల నుంచి రెండు వందల పద ఇరవై ఆరు కేసులు పెంచేసినాం రెండు వందల ఇరవై ఆరు కేసులు పెంచిన అంటే మనకంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉంటారా తగ్గేదేలే అవసరమైతే నాలుగు దోపిడీలు రెండు హత్యలు చేయిస్తాం కానీ దేంట్లోనైనా మీవే నెంబర్ వన్ ఉండాలి సరే ఇంకెందుకులే కానీ ఇక పిల్లల ఆసుపత్రుల్లో అసలు బెడ్లు లేవ్వట డెంగ్యూ మలేరియాతో వైరల్ జ్వరాలు వస్తూ ఒక్కొక్క బెడ్ మీద ఇద్దరు ముగ్గురుతో ట్రీట్మెంట్ చేపిస్తానట పాపం గివి మా సార్లకు కనబడట్లేదు చూడకుండానే పాపం వైద్యరంగం సూపర్ అన్నది అనుకుంటాడు హరిష్ సారు గిదే వైద్య శాఖ నుంచి ఏదో జరిగింది అవసరం ఉంటే కాళ్ళు పట్టుకొని అవసరం తీరినాక జుట్టు పట్టుకొని మరి రేపు నీ పరిస్థితి ఏందో నువ్వు మామ నెనకేసుకొచ్చుడు కాదు నీ దగ్గర ఉన్న దాంట్లో ప్రక్షాళన చేయకుంటే రేపు నీ పరిస్థితి ఏందో జర సోచాయించుకో గదనమాట ఇవాళ వార్తాపత్రికలతో పాటు సోషల్ మీడియాలో జనాలు అడుగుతున్న ప్రశ్నలు మరి గేట్కైతే వెళ్ళొస్తారా రేపు మరి నేను ముచ్చట్లు పట్టుకొని వస్తా శనార్థి